మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం పూర్తి కానుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా క్రికెట్లో ఎన్నో స్మృతులు, ఎన్నో మధుర జ్ఞాపకాలు. అయితే ఈ ఏడాది గతం కంటే కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి. వన్డే వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఈ ఏడాది వివాదాలు వాగ్వాదాల గురించి చర్చించుకుందాం ఒకసారి. వాటిలో కొన్ని సిద్ధమనిగాయి, మరికొన్ని అలానే వివాదాస్పదంగా మిగిలిపోయాయి. అయితే ఐపీఎల్లో బెంగళూరు లక్నో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం అందరినీ షాక్కు గురిచేసింది. అంతకుముందు కోహ్లీతో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ నవీన్ లక్ ఓవర్ యాటిట్యూడ్గా ప్రవర్తించాడు. దీంతో మ్యాచ్ అనంతరం కోహ్లీ, గంభీర్, నవీన్ లక్ వాగ్వాదంతో స్టేడియం అంతా హీట్ ఎక్కిపోయింది. అయితే కొన్ని నెలల తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, నవీన్ లక్ ఫైట్కు ఫుల్స్టాప్ పడింది. కోహ్లీతో గొడవ ఎఫెక్ట్ కారణంగా నవీన్ లక్ చాలా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ లక్ను ఉద్దేశించి కోహ్లీ కోహ్లీ నినాదాలతో అతన్ని ఒక ఆట ఆడేసుకున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో కోహ్లీ రియాక్ట్ అయ్యాడు, అలా చేయొద్దని ఫ్యాన్స్ను సూచించాడు. దీంతో కోహ్లీకి నవీన్ లక్ థ్యాంక్స్ చెప్పడంతో గొడవకు ముగింపు లభించింది. అయితే ఇటీవల సీనియర్ ప్లేయర్లు గంభీర్, శ్రీశాంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఈ సంఘటన జరిగింది. శ్రీశాంత్ బౌలింగ్లో గంభీర్ వరుసగా 6-4 కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరు సీరియస్ లుక్లోకి వెళ్ళిపోయారు. కాసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఎంపైర్లు రావడంతో ఈ టైంకు గొడవ కాసేపు సర్దుమణిగింది. అయితే ఆ తర్వాత శ్రీశాంత్ సోషల్ మీడియాలో గంభీర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. తనని ఫిక్సర్ అంటూ కొన్ని బూతులు అన్నాడని పోస్టులు పెట్టాడు. దీనిపై ఎల్ఎల్సీ నిర్వాహకులు శ్రీశాంత్కి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇప్పటికీ గంభీర్, శ్రీశాంత్ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక అయితే సాధారణంగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేసుకుంటారు. కానీ వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ జరిగిన తర్వాత అలా జరగలేదు. దానికి కారణం లంక ప్లేయర్లు మాడ్యూస్ టైమ్డ్ అవుట్గా జరగడమే. హెల్మెట్ స్ట్రిప్ సమస్యతో ఆలస్యమైందని బంగ్లా ప్లేయర్కు మాడ్యూస్ ఎంత నచ్చ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ అవుట్ను వెనక్కి తీసుకోలేదు. దీంతో మ్యాచ్ అనంతరం బంగ్లా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి లంక ప్లేయర్లు నిరాకరించారు. అయితే ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ అహంకారం కూడా వివాదాస్పరంగా మారింది. ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచిన ఛాంపియన్గా నిలిచింది. అయితే ప్రపంచ కప్పుపై మార్ష్ కాళ్ళు పెట్టి ఫోటోకు ఫోజులు ఇచ్చాడు. కప్పు కోసం కలలు కనే మనకు ఇది ఎంతో బాధగా అనిపించింది. కొంతమంది అభిమానులు అయితే భారత ప్లేయర్లో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మిషెల్ మార్ష్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. తర్వాత చూస్తే ఎంఎస్ ధోని కూడా ఒక విషయంలో విమర్శల పాలయ్యాడు. ఐపీఎల్లో చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో పతిరానా బౌలింగ్ చేయడానికి ఎంపైర్లు అంగీకరించలేదు. మైదానాన్ని పతిరానా వేయడంతో అతడు బౌలింగ్ చేయడానికి మరో 4 నిమిషాలు అవసరమని ఎంపైర్లు చెప్పారు. దీంతో ఆ టైం పూర్తయ్యే వరకు ధోని ఎంపైర్లతో వాదించాడు. తర్వాత పతిరానాతో బౌలింగ్ చేయించాడు. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి 2 ఓవర్లో సర్కిల్ లోపు అదనంగా 2 ఫీల్డర్ నుంచింది సిఎస్కే. అంపైర్లతో చర్చిస్తున్న కారణాన చూపిస్తూ ధోని కాసేపు మ్యాచ్ నిలిపివేయటంపై విమర్శలు బాగానే వచ్చాయి. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు కామెంట్ కూడా చేయండి.